మరి నిజానికి వెర్రవీగిపోతుంది. ఆకాశం నుండి చూస్తున్న దేవుని ఎదుట నువ్వు ఎందుకు ఇలాగ వెర్రి జ్ఞానంతో వెర్రవీగిపోయి నిష్ఠానుసరంగా జీవిస్తావనుకుంటున్నావు? క్రీస్తు తాను తాను హెచ్చించుకోలేదు, ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన దైవత్వం కోరి నరుడిగా భూమి మీదకి వచ్చాడు. అనేక సమస్త కార్యాలు ఏ మానవుడు ఏ వైద్యుడు చేయలేని అద్భుతాలు భూమి మీద చేశాడు. 33.5 సంవత్సరాల కుమార్తె యాత్ర అయినా గాని అధికారుల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయనకు శిక్ష విధించేటప్పుడు గొర్రెపిల్ల మౌనముగా ఒచ్చు కత్తిరించి వాడిని ఎలా ఎదుట ఎలా ఉండిపోయిందో అలాగ మౌనం వహించి శిక్షను అంగీకరించాడు. తప్ప నోరు తెరిచి మాట కూడా మాట్లాడలేదు. వీటిగో ఇలా అంటున్నాడు, మీరు ఎన్నెన్ని నేరాలు నీ మీద మోపుతున్నారో, ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారో నీ చెవులకు వినబడతలేదా? ఒక్క మాటైనా మాట్లాడవా? చెప్పవలసిన దానికే ప్రభు సమాధానం చెప్పాడు. ఇదిగో నేను అడిగినప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే నిన్ను శిక్షించడానికి నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది. ఎంత మాత్రం భూమి మీద నీకు అధికారం లేదు. పరలోకము తండ్రి అధికారం ఇస్తే తప్ప ఎవరికి అది సాధించాలని కొన్ని పర్యాయాలు మాత్రమే ప్రభు మాట్లాడు. ఏంటి నువ్వు యూదుల రాజు అని ప్రకటించుకున్నావంట, నువ్వు రాజువా? అవును, అన్నట్టు నేను రాజునే. ఆ రాజు గురించే మనము ధ్యానం చేస్తాం. ఆయన రాజు అయ్యున్నాడంట, ఆయన సింహాసనము సియోనులో చెరముగా ఉన్నదంట. ఆ సింహాసనం మీద ఆశీర్యుడైన దేవుని ఎదుట ఆయన రక్తం ఇచ్చి కొన్న నీవు, ఆయన వెలగట్టలేని విలువైన రక్తంలో కడగబడిన నీవు, ఆయన బిడ్డగా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో సభ్యులనగా సభ్యుడిగా ఉంటున్న నీవు ఆ న్యాయపీఠం ఎదుట నిలవబడే రోజు ఆసన్నమైంది. ఆయన పరిపాలనలో ఆయన రాసిన జీవ గ్రంథములో నీవు ఉంటేనే ఆయన పరిపాలనలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తావు. లేదనుకుంటే అపవాదికి తన సమూహానికి సిద్ధపరిచిన నరకములో నిత్యము వ్యాకల పడుతూ సాగిపోతూ ఉంటాం. దానికి సాదృశ్యంగా ధనవంతుని మనం ఎన్నోసార్లు జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 26వ వచనం 27వ వచనం చదువు తొందరగా. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు చేయించుచు చూడండి, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. చదువు, ఇది అసలైన విషయం, ఇది అసలైన విషయం. మనం అందరూ చూడండి, అతడు ఇనప దంతముతో వారిని ఏలును కుమ్మరి వారి పాత్ర వలె పగలగొట్టబడు. చదువుకున్నాం కదా మనం, చదువుకున్నాం కదా 8వ వచనం. నన్ను అడుగుము జనములు నీకు కేతల 2వ అధ్యాయం జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి గంధముల వరకు సొత్తు గాను ఇచ్చేదను. ఇనపదండముతో నీకు వారిని నలగొట్టెదము, కొండ పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదము. చూడండి, నాకు అధికారం ఇవ్వబడింది, నా అధికారంలో నాకు అనుగుణంగా నేను చెప్పిన మాటను అంగీకరించి నా రక్తములో నీ పాపాలను కడుకుని రక్షణకు అర్హుడుగా నీవు ఉంటే గనక నీవు కూడా రాజులైన యాజక సమూహముగా నీవు కూడా పరిపాలన చేసి పరలోకములో సిద్ధపరిచిన బహుమానాన్ని పొందుకుంటావు. లేకపోతే కనుక ఎలా అయిపోతావంట, మొక్క చెక్కలుగా అయిపోతావంట. క్రీస్తనే బండ మీద నీవు కొట్టబడితే అంటే ఆ శ్రమలలో ఆ సంఘములో ఉన్న నిందలలో బాధల్లో నీవు ముందుకు సాగగలిగితే క్రీస్తు స్వారథ్యంలోనికి మార్చబడతావు. కానీ అదే బండ నీ మీదకి వస్తే కనుక నెలైపోతావు అని వాక్యము తెలియజేస్తుంది. నీవు తల్లిగా మారిపోతావు. ఆలోచన చేయి ప్రియా సంఘమా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసిన మనందరము కూడా ఆయన పరిపాలనలో సుభిక్షముగా సుందరమైన ఆ పరలోకములో నిత్యము ఆనందించాలంటే గనక సజీవులుగా ఉండగా మనమే ఆలోచన చేసుకుని మన జీవితాలను సరిచేసుకోవలసిన వారుగా ఆ పరలోకం ఎంతో సుందరంగా ఉంటుందండి. ఎంత సుందరము ఆ పరలోకము, అంత సువర్ణమే ఏమి చిత్రము కనుక ఆలోచన చేసుకుని సిద్ధతుడిని జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమించి ప్రేమమయుడిగా ప్రాణం పెట్టి గొర్రె పిల్లగాని ఎదుట ఇప్పుడు కనబడుతున్నాడు. నీవు ఆయన సింహాసనం ఎదుట నిలువబడినప్పుడు ఎలా కనబడతాడు తెలుసండి? ఆయన చేతిలో జనపదండం ఉంటుంది, ఇనపదండముతో నిన్ను ఎలా చేస్తారని రాయబడిందండి. అక్కడ ఒక గుమ్మరి వాడి కుండ ఆయనకి ఇష్టము లేకపోతే
ఆ కొమ్మరి వాడు చేసిన కుండ తనకి అనుకున్న రూపము రాకపోతే ఆ సారి మీద దాని కోసము కష్టపడి మట్టిని తొక్కి ఆ మట్టిని ఒక కుండను చేయాలన్న ఆలోచనతో ఆ మట్టి ముద్దను సారి మీద పెట్టి తిప్పుతూ దానికి సరైన రూపము రానప్పుడు ఇసుకపోయిన కొమ్మరి వాడు ఆ కుండను ఎలాగ ముక్క చెక్కలుగా పగలగొడతాడు? నిన్ను తని నిన్ను భూమి మీదకి పంపించి నిన్ను సమస్త ఈవులతో పోషిస్తూ ఆరోగ్యమిచ్చి ఆహారమిచ్చి అన్ని వసతులు నీకు అనుకూలంగా అనుగ్రహించి ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుండి దాటించి వైరస్ వ్యాధుల నుండి తప్పించి ఇంకా సజీవుల లెక్కలో ఆయన స్వరక్కనిచ్చిన సంపాదించిన సంఘములో నిన్ను విశ్వాసిగా ఉంటూ ఉంటే గనక ఇసుకుపోయే ఇసుకు ధరను కనుపరుస్తున్నావా? ఓపిక కలిగి సహనం కలిగి క్రీస్తు కోసము ఏర్పాటు చేయబడిన నీవు నిందలు భరించిన గొప్ప భాగ్యమని ఎంచుకుని విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నావా? అంతంత మాత్రంగా నీ విశ్వాస జీవితాన్ని లేదా నీ క్రైస్తవ బ్రతుకును కొనసాగిస్తే ఏ మాత్రం పరలోక ప్రయోజనం నీకు ఉండదు ఉండదు. అందుకే భూమి మీద కొన్ని లెక్కలు ప్రభు చెప్పేశారు. ఏంటో తెలుసండి, ఒక దినము కడుపుట శ్రేష్టం అంటే 1000 దినాలు ఏం నీకు ఇస్తున్నాడు అని అంతే. పరలోకం వెళ్ళిపోతున్నావు కాదు, ఆలోచన చేస్తాను. ఒక దినము నా కోసం నువ్వు వెచ్చించావు కాబట్టి, ఒక దినము నా కోసం సమర్పించుకున్నావు కాబట్టి ఇదిగో ఒక్క దినమే చేస్తావు. నా కృప నీకు 1000 దినాలు ఇస్తున్నాను. మరలోకి వెళ్ళాలంటే బ్రతుకు మార్చుకో, మనసు మార్చుకో. క్రీస్తు శ్రమలు నీవు ధ్యానం చేస్తున్నావు, క్రీస్తు శ్రమలు ఎందుకు పడ్డారో ఆలోచన గ్రహించు. ఈ భూమి మీద నీ భక్తి జీవితానికి భూమి మీద ప్రభు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. ఈ భూమి మీద ఆశీర్వాదాలు ప్రభు ఖచ్చితంగా మన అందరికి ఇస్తారు. ఆటల కోసం కాదు, మనం ప్రయాసపడవలసింది, పాపులు నడవలసింది, వెంపర్లు నడవలసింది. నీ కోసం నా కోసం సిద్ధపరిచిన పరలోకం అనేది ఒకటి ఉన్నాదని నీకు తెలుసు. ఆ పరలోకంలో ఆయనే వెలుగుగా ఉంటాడని, సూర్యుడు అవసరం లేని చంద్రుడు అవసరం లేని కాలికి మట్టించుకొని బంగారు విందులు కలిగిన ప్రాంతము పురం అని నీకు తెలుసు. దాంట్లోకి వెళ్ళాలన్న ఆశ కూడా నీకు ఉన్నది. ఏదంటే నాకు పరలోకం వద్దు, నరకమే నాకు ఇష్టం, నిత్యము కాలిపోతే నేను సంతోషించాను కదా అన్నవారు ఉన్నారా? ఉంటారా? నరకానికి అంతా ఇష్టపడతారా? ఇష్టపడరు. పరలోకమే వెళ్ళాలి, ప్రభుత్వంతోనే ఉండాలి అనుకుంటారు. మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? టికెట్ లేకుండా ప్రయాణం చేసేస్తామా? టికెట్ కలిపి వచ్చినప్పుడు మధ్యలో మనల్ని గమ్యం తెగించడం ఇంకేనా? అసలు మనం రానిస్తారా? ఫ్లైట్ ప్రయాణం చేయాలంటే టికెట్ లేకుండా మేము దాంట్లో డైరెక్ట్ గా ఫ్లైట్ లో వెళ్ళిపోతాం ఉంటామా? ఈ కార్డు చెక్కింగ్, బోర్డింగ్ చెక్కింగ్, ఎమిగ్రేషన్, ఏకామ అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత కదా నేను లోపలికి ప్రవేశపెట్టేది. ఈ లోక నీవు ప్రవేశించుతున్న ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేయాలంటే కనుక ఈ భూమి మీద అలాగే ఎమిగ్రేషన్ లేక అక్రమ లేక ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే క్రీస్తు నిమిత్తం నీకు శ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా నీ విశ్వాస జీవితానికి చెక్కింగ్. ముందు చెక్ చేయబడుతున్నావు. నీ ప్రయాణం సుఖవంతంగా క్షేమంగా గమ్యం చేరాలంటే కనుక నీ విశ్వాస జీవితంలో కలిగిన శ్రమను బట్టి కృంగిపోవచ్చు. వస్తున్న కష్టాలను బట్టి ఏమాత్రం కూడా నీవు అధైర్యపడదు. నేను వాక్యాన్ని ముగించుకున్నాను. చాలా విలువైన సంగతులు ఉన్నాయి కానీ ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన పరిపాలన గురించి చాలా సంగతులు ఉన్నాయి. ఇంకా సువార్త పాఠ్యభాగంలో మతీ సువార్త 27వ అధ్యాయం చదివండి. 27వ అధ్యాయం 11వ వచనం అలాగే పత్రిక పాఠ్య భాగం కూడా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుండి 21వ వరకు చదువు. నేను క్లుప్తంగా 2 మాటలు ఈ 2 అధ్యాయాల గురించి చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తమైతే ఇంటికాడ మరలా ఈ కీర్తన చదువుకుంటూ, ఈ 2వ కీర్తన చదువుకుంటూ చెప్పబడిన రెఫరెన్స్ రాసుకుంటే కనుక అక్కడి వివరణ ఆత్మదేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటు. చదవబడిన రోమీయులకు రాసిన పత్రికలో నీతిని గురించి, తీర్పుని గురించి అక్కడ రాయబడిన సంగతులు మనము చూడగలం. చూద్దాం 19వ వచనం. ఎలాగ పాపులుగా చేయబడిదో ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా. ఎవరు ఆ విధేయత? చెప్పాలి ఎవరు ఆ విధేయత కలిగిన వ్యక్తి? విధేయతకే
అర్థము చెప్పిన వినయ మనస్సుడా విదేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా బైబిల్ కవరంగా సంభాషించిన మనస్సును నీవు ధరిస్తే నీవు కలిగిన అవిధేయతను విడిచిపెడితే కనుక ఆదాము మొదలుకొని పాపం వల్ల వచ్చిన చేతం మరణమయ్యుండగా ఆ ఒక్కని వలన ఆజ్ఞ అతిక్రమము పాపమై ఆ పాపము మానవుని మరణానికి తీసుకెళ్తూ ఉంటుండగా తండ్రికి విధేయుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన నిర్ణయించిన సమస్త శిక్షను కూడా ఈ భూమి మీద శరీరముతో భరించి సమస్త మానవ కోటిని ఆయన వైపుకు ఆకర్షించుకుని సిలువలో బలయ్యి నిత్య జీవు నీ కోసం ఉందని మరలా నీవు చనిపోతే గనక నాయందు విశ్వాసం ఉంచి చనిపోతే గనక ఇదిగో నేను ఆగమన ప్రకాశుడిగా రెండవ రాకడలో వస్తున్నాను అప్పుడు నీవు కూడా లెగుస్తావు అని మృత్యుంజయ మూడవ దినాన పునరుద్ధానుడిగా ముందుగా పునరుద్ధానములో మూల పురుషుడిగా మిగిలిన విధేయత కలిగిన యేసు క్రీస్తుని నీవు అంగీకరిస్తే ఆ విధేయత కలిగిన మనస్సును నీవు కలిగి ఉంటే గనక తీర్పులోనికి రాకుండా మరణములోని జీవములోనికి అదే రోమ పత్రికలో పాపం వల్ల వచ్చిన అవిధేయత ఆదాము గురించి విధేయతైన దేవుని గురించి అక్కడ మాటలు రాబడితే ఒక మాట చదువుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అడిగిన జగన్లో మనుషుని ద్వారా పాపం వల్ల మరణం వచ్చిన కనుక మనుషుల వలననే మనుషుని వలననే ముద్ర పునరుద్ధానము కలిగింది. మరి ఎవరా మనుషులు అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో మనిషి రూపం ఎత్తి వచ్చిన ఆ మనుషుడు ద్వారానే నీకు పునరుద్ధానము కలుగుతుందని పాపం వలన వచ్చిన చేతాన్ని నీవు ఇంకా అనుభవించవసరం లేదు. పునరుద్ధానుడైన ప్రభువును నీకు అంగీకరిస్తే పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో ఏకీభవిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఆ పునరుద్ధాన శక్తిని పొందుకుంటే ఆ పునరుద్ధానాన్ని నమ్మి ఉంటే ఆ శిలువ రక్తములో నీ జీవితాన్ని కడుక్కుని విధేయత కలిగిన మనస్సును ధరిస్తే ఆ మనస్సును స్వీకరిస్తే కనుక ఆయన ద్వారా ఇచ్చిన రక్షణ ఆయన ద్వారా సిద్ధపరిచిన నిత్య జీవం ఆయన పరిపాలనలో సువీక్షము నీవు అనుభవిస్తావు. సువార్త మాధ్యమాలలో కూడా ఇక్కడ రాయిపోయిన మాటలు మనం చదువుకున్న ఏలికలు ఎందుకు ఏకీభవించారు ఎందుకు అపహాస్యం చేస్తారు వారు చేస్తున్నది ఏమిటో మనం ముందుగానే తెలుసుకుందాం. 27వ అధ్యాయంలో మనము చదువు 11వ వచనం నుంచి 31వ వచనం వరకు అంటే అధికారిగా పరిపాలన ప్రారంభించాడట. క్రీస్తు ఆ సింహాసనం యొక్క తీర్పు తీర్చబడటానికి తీసుకురాబడే సమయానికి అప్పటికే 10 సంవత్సరాలు పరిపాలన సంపూర్తి చేసుకున్న వాడిగా ఉన్నాడంట. క్రీస్తుకు తీర్పు తీర్చే సమయంలో ఒకవేళ అవిధేయుడై ఉంటాడేమో లేకపోతే ప్రజలను పరిపాలించవలసిన ఈ రాజు ప్రజలకు యోగక్షేమాలు ఆలోచించవలసిన రాజు ఇంకా కొంతకాలము పరిపాలన చేసే అవకాశం ఇవ్వాలని తన హృదయము దేవుని వైపు తిరగాలని ముందుగానే తన భార్యకు దర్శనమిచ్చాడంట. దేవుడు తన భార్యకు దర్శనమిచ్చాడంట. ఆయన పడుతున్న శ్రమను ముందుగానే ఆ తల్లికి చూపించాడంట. చెప్తుందంట ఎవరు తెలుసా? కౌలు పంపించిందంట. ఆయన నీతిమంతుడయ్యా ఈ రాత్రి మిక్కిలి కౌలు ఎంత బాధపడుతుందో తెలుసా? నీతిమంతుడి గురించి ఒకవేళ గొమ్మను తొందరపడతామేమో జాగ్రత్త జాగ్రత్త. చూడండి కొన్ని పర్యాయాలు కొన్ని పర్యాయాలు వాక్యము చెప్తుంది జ్ఞానము కట్టుకుంటే చూడండి ఎంత జ్ఞానంగా ఉంది. కొన్ని పర్యాలు జ్ఞానవంతురాలు కాబట్టి భార్య చెప్తున్న మాటలు అంగీకరించలేదు అని అనేక మంది ఉన్నారు. నాకు తెలిసిలేదు నువ్వు చెప్తున్నావు. నువ్వు వంటగది వంటగది కుందేలుగా మాత్రమే ఉండు. బయటకు వచ్చి వీధిలో తిరిగే సింధు లేదామన్న ఆలోచనలతో నువ్వు నాకేమీ ఉచిత సలహాలు ఏమాత్రం కూడా ఇవ్వద్దు. పురుష అహంకారం చూపిస్తారండి చూపిస్తా. కానీ రాజు ఉన్నా కానీ పరిపాలన చేసే వ్యక్తిగా ఉన్నా కానీ తీర్పు తీర్చే సమయం గడిగుల్లో ఉన్నా కానీ భార్య మాటకు లోబడ్డాడు.
ఆదిమతకు లోబడి ఎదురు వెళ్ళేస్తున్నారు. ఇదిగో తీర్పు తీర్చిన తీర్పులో ఈయన మీద మీరు మోపిన నేరాల్లో ఏది కూడా రుజువని నేను నమ్ముతలేదు. మీరు అన్యాయంగా తీసుకొచ్చారని నాకు అర్థమవుతుంది. ఎప్పుడు బాగా క్లియర్ గా అది నేను కన్ఫర్మ్ చేసుకున్నానంటే, ఇదిగో అనేక మందిని చంపి అనేక మంది ఇళ్ళు దోచుకున్న బందిపోటు దొంగను మరలా మీకు కావాలని కోరుకుంటున్నారు చూసారా? అప్పుడే మీ హృదయ కాఠిన్యం నాకు అర్థమైంది. మీరు ఏసుతో ఈయన అప్పగించారన్న సంగతి నేను గ్రహించాను. ఈ నీతి మంత్రిని రక్తముకు నాకు ఏ సంబంధం లేదని పరిపాలించే రాజు చేతులు కడిగేసుకుంటూ ఉంటే ఇంకా పాపములోనే నరకములోనికి వెళ్లిపోవాలన్న అవినేత కలిగిన ప్రజలు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ ఆయన మరణం కలిగిన శిక్ష నీ మీదకు వస్తూ ఉంటే భయపడి నీవు తీర్పులోను తప్పించుకుంటే తప్పించుకోవచ్చు. మాకేమాత్రం భయం లేదు. పాపము చేయటానికి ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి అయిన దేవుడు ఎదుట తీర్పులో ఒక రోజు ఉండవలసి వస్తుందన్న సంగతి మర్చిపోయి ఆ తీర్పు మేమే తీరుస్తాం. ఒకవేళ నువ్వు చెప్పింది మేము చెప్పింది నువ్వు నీ ఉంగరాన్ని తీసి ముద్రేసి ఆజ్ఞ మాత్రం ఇవి చాలు. ఒకవేళ ఆ నీటి మొత్తిన రక్తము మా మీద చూడండి ఎంత దౌర్భాగ్యం. నిజంగా మా మీద ఉంటే చాలు అనుకుంటే బాగుండు. మా మీద మా పిల్లల మీద కొంతమంది తెలియక తీర్పులు తీస్తూ తరతరాలకు శిక్షణ తెచ్చుకునే వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. పిల్లల మీద కూడా తెచ్చుకున్నారు. మా మీద మా పిల్లల మీద ఆ రక్తం ఆ నీటి మొత్తిన రక్త దోషం మా మీద ఉండదు కాక అని వారే కోరుకుంటారు. చివరిగా చూసినట్లయితే మనం చెప్పబడినట్లు